జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ జీవన్ రెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా పాల ఉత్పత్తిదారులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పాల ఉత్పత్తిదారులు ప్రోత్సహించాలని, ప్రతి లీటర్ కు 4 రూపాయలు కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. 4.5 ఏళ్లలో ఇంతవరకు తమకు ప్రోత్సాహం లభించలేదని అన్నారు. గతంలో మండలిలో ప్రతి చర్చలో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. మంత్రులు చర్యలు తీసుకుంటామని చెప్పడం తప్ప ఇప్పటివరకు అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం ఆస్తులు అన్ని ప్రభుత్వాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో విజయ డైరీకి ఇస్తే కరీంనగర్ పాల డైరీ పేరిట ఆస్తులు మార్చుకున్నారని, రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడంలో చొరవ చూపడం లేదని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏమిటో నిర్ణయం ప్రకటింపబడ్డప్పుడు అందరికీ అది ఆకర్షణీయంగానే కనబడుతుంది. సమస్యల అమలుకి వచ్చే వరకు ఇవాళ ఈ సమస్యలు అనేవి మనం ఎదుర్కొంటాం. ఉదాహరణకి ఇప్పుడే జగిత్యాల జిల్లాకు సంబంధించిన పాల ఉత్పత్తిదారు, వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతో ప్రతి లీటర్కు 4 రూపాయల ప్రోత్సాహం కల్పించాలని భావించడం ఆ విధంగా ప్రకటన కూడా చేయండి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2వ పర్యాయం అధికారానికి వచ్చిన తదుపరి ఇప్పటికి 4.5 సంవత్సరాలు గడిచింది. ఈ 4.5 సంవత్సర కాలంలో గడిచిన 4 సంవత్సరాలకు సంబంధించి ఇంతవరకు జగిత్యాల జిల్లా పాల ఉత్పత్తిదారులకు ఏదైతే ప్రోత్సాహకానికి ఏది ప్రభుత్వం రాయితీగా కల్పించడం జరుగుతుందని పేర్కొన్న 4 రూపాయలు పర్ లీటర్ నుంచి నేను గతంలో కౌన్సిల్ వేదికగా పలు సందర్భాలలో రాష్ట్రంతో దృష్టి తీసుకెళ్ళడం, ప్రతి పర్యాయం సంబంధిత శాఖ మంత్రి గారే కానీ ఆర్థిక శాఖ మంత్రి గారే కానీ ఎవరైనా కానీ వాడి చెప్పట్లేదు. దానికి మేము తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రకటన తప్ప ఇంతవరకు ఏదైతుందో అమలు మాత్రం లేదే. తెలియదు కరీంనగర్ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ వాస్తవంగా అర్లియర్ ఇది విజయ డైరీలో అంతర్భాగంగా ఉన్నటువంటి సార్, దాన్ని ఏదైతుందో ఈ కంపెనీగా రూపొందించబడటంతో పాలనలో కొంత పరిపాలనాపరంగా నిర్ణయాలు తీసుకోవటం లోపల స్వతంత్రం ఉంటుందని చెప్పని ఈ కంపెనీ యాక్ట్ ప్రకారం డిసిషన్ తీసుకోబడటంతో వీళ్ళు ఏమైపోయిందంటే మొత్తం వీళ్ళు కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల ఏదైతే కంపెనీ ఉందో దాని ఆస్తులన్నీ కూడా ప్రభుత్వమే, దాని ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణ జగిత్యాల సంబంధించి ఇప్పుడు పాత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పక్కన ఉన్నాయి కానీ మొత్తం ఇక్కడికి అక్కడ 50 దుకాణాలు ఉన్నాయని చెప్పాడు. 50 దుకాణాలు ఉన్నాయి అంటారు. ఆ స్థలం అంతా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా రైతాంగం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి రాష్ట్రం లోపల దీనికి ఇవ్వడం జరిగింది విజయ డైరీ. ఇప్పుడు విజయ డైరీ కేడీసీ కరీంనగర్ జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార కంపెనీగా రూపుదిద్దుకోవడం జరిగిందో ఆస్తులన్నీ వాళ్ళ పేరుగా మార్చుకున్నారు. మీరు కరీంనగర్లో కూడా చెప్పంటారు, నేను ఇటు సిరిసిల రోడ్డు వైపు పోతుంటే అది నేను అనుకుంటా 20 ఎకరాల పైన ఆస్తుంటారు మెయిన్ రోడ్డు మీద ఒక 100 దుకాణాలు ఉంటాయని చెప్పండి. మీరు ప్రభుత్వం కింద ఆస్తులు పొందుతున్నారు తప్ప ఏదైతుందో రైతులకు చెల్లింపు చేయవలసినటువంటి యొక్క రాయితీల కల్పనలో ఏదైతుందో ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఒత్తిడి ఇవ్వడం కానీ రైతులకు ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రోత్సాహం కల్పించడం లోపల ఏదైతుందో వీళ్ళు ఈ కంపెనీ యాజమాన్యం ఏమాత్రం వాలంటరీ రిటైర్మెంట్ పొందినటువంటి కార్మికులు కల్పించవలసినటువంటి యొక్క సెటిల్మెంట్ ఇంతవరకు లేదు. వాలంటరీ రిటైర్మెంట్ పొందినటువంటి కార్మికులు చెల్లింపు చేయవలసినటువంటి అన్నింటిలో ముఖ్యం ఏంటంటే కార్మికులకు ఒక వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఒక సంస్థ ఉందండి,
వాళ్ళ సెల్ఫ్ ఫైనల్ ఒక సంస్థ ఉంది, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే ప్రతి నెల నెల ప్రతి కార్మికుడు కొంత మొత్తం అందరూ జమ చేసుకుంటే ఆ కార్మికుడి కుటుంబ అవసరాల నిమిత్తం ఏదైతుందో ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు ఏదైతుందో అప్పు రూపేణ వాళ్ళకి రావాల్సినటువంటి ఒక బకాయిలు చెల్లింపు చేస్తారు. ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నిధులు ఏమైనా ఇంత పట్టాలేదు. సరే ఆల్ రైట్, అవన్నీ రేపు సెటిల్మెంట్ అయిపోతుంది అనుకుందామే. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాము అని మీరు పేర్కొంటున్నప్పుడు ఒక ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కల్పించబడ్డేటువంటి యొక్క హక్కులన్నీ కూడా వాళ్ళ పే స్కేల్ హక్కులు అంటే పే స్కేల్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పట్టుండే కల్పించే యొక్క బాధ్యత ప్రభుత్వం ఇది. అంటే ఉదాహరణకు ఒక ఆర్టీసీ డ్రైవర్ ఏదైతుందో ఒక 20 సంవత్సరాల కింద అపాయింట్మెంట్ చేయబడ్డాడు. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఆర్ ఎనీబడి శ్రామిక్ మెకానిక్ ఒక 20 సంవత్సరాల కింద అపాయింట్మెంట్ చేయబడ్డాడు. ఇప్పుడు సర్వీస్ ఎప్పటికెళ్ళి పరిగణలోకి తీసుకోవాలి, 20 సంవత్సరాల క్రిందికి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగస్తుని తీసుకోవాలి. ఇవాళ మేము ప్రభుత్వంలో ఏదైతుందో ఇవాళ విలీనం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన సర్వీసులను ఇవాళకి వెళ్ళి ఆరంభిస్తున్నామని చెప్పని భావించడం కరెక్ట్ కాదు. రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ దేర్ అపాయింట్మెంట్ whether he is driver, conductor, mechanic, శ్రామిక్, వాచ్మెన్ ఆర్ whoever they are. ఇవాళ ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవర్కు కల్పించబడేటువంటి ఒక వేతపత్యాలు ఏదైతుందో అవన్నీ కూడా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుండి దయచేసి క్లారిటీ చెప్తున్నా. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్కి వెళ్ళి పరిగణలోకి తీసుకుని ఏదైతుందో వాళ్ళ స్కేల్ నిర్ధారణ చేయాలి. నెంబర్ వన్ పాయింట్. ఇప్పుడు కండక్టర్ ఉన్నాడన్న, కండక్టర్ ఏదైతుందో ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలి? ఆయన స్థాయి ఉద్యోగస్తులు జూనియర్ అసిస్టెంట్గా పరిగణించాలి. కండక్టర్ ఎక్కడ కూర్చోబెట్టాలి? జూనియర్ అసిస్టెంట్గా కూర్చోబెట్టాలి. నేను ఎక్కువ వీధి వర్క్ అవుతుందండి. ఆయన విద్యా అర్హతలను బట్టి ఏదైతుందో కండక్టర్ను జూనియర్ అసిస్టెంట్గా కూర్చోబెట్టాలి. జూనియర్ అసిస్టెంట్గా ఆయన ఎన్నడైతే పదవి నియామకం పొందిండో ఆ పదవి నియామకం చేరుతుండేది ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని జూనియర్ అసిస్టెంట్గా ఎందుకు కల్పించవలసినటువంటి ఒక పే స్కేల్ నిబంధనలకు అనుగుణంగా ఎదుగుతుందో అని నిర్ధారణ చేయాలి. అదర్ వర్క్షాప్ ఎంప్లాయీస్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ మెకానిక్స్ అంటారు, ఇస్లామిక్స్ అంటారు. ఏ ఉద్యోగస్తుడే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ప్రధానమని చెప్పండి. రిటైర్మెంట్ బెనిఫిట్ పదవి విరమణ తదుపరి పొందబోయేటటువంటి ఒక పద్యం రాష్ట్రపతి నిబంధనలకు అనుగుణంగా 61 సంవత్సరాలు పదవి విరమణ వయసు ఉన్నది. 61 సంవత్సరాల వయసు తదుపరి ఏదైతుందో మళ్ళీ అని ఇంకా విధులు నిర్వర్తించడానికి శారీరకంగా మానసికంగా ఫిట్నెస్ ఉండదు కాబట్టి ఆయనకు పదవి విరమణ పథ్యం అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఏమొచ్చింది ఇప్పుడు అసలు ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్య చెప్తున్న ముందరే. కానీ ఏ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని తెలివి ఇవ్వడం జరిగిందో ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానంతో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానం రద్దయిపోయిందా? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది రాష్ట్రాలు స్వేచ్ఛలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకటించి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది మీరు ఐదర్ యూ గో ఫర్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఆర్ యూ కెన్ గో ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి స్వేచ్ఛనిచ్చింది. ప్రభుత్వంలో విలీనం చేయడం అని చెప్పంటే అది కార్మిక సంక్షేమ ప్రధానమైనది చెప్పండి. మన రాష్ట్రంలో ఏమైపోయిందంటే 3% చెప్పుకొని పోతే అది చేసినట్టు ఉంది కథ. అసలు తెలంగాణ రాష్ట్రమే ఉద్యమంతో సాధించలేదు. మనం ఉద్యమ ఫలితం ఉద్యమ ఫలం ఏదైతుందో కేసీఆర్ గారు అన్నాడు ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమ ద్వారా తెలంగాణ సాధించబడడం జరిగిందని చెప్పని ఆయన పేర్కొంటున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికుల వాళ్ళ హక్కుల సాధన కొరకు ఉద్యమం చేస్తే అసలు యూనియన్స్ ఏదో దేశ పరిస్థితి ఈ దేశంలో ఎక్కడుందో చెప్పంటున్నాను నేను. దేశంలో ఎక్కడ ఉండదు అంటే ఏంటి? ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రభావితం చేయబడే విధంగా
తెలంగాణ పౌరులు ఎవరు కూడా మీరు ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకూడదు. మీ యొక్క సాధన కొరకు ఏదైతుందో ప్రభుత్వం మీద ఉద్యమం అంటూ చేపట్టే అధికారం మీకు లేదు. వాళ్ళు ఏ శాఖే కానీ, పంచాయత్ సెక్రటరీలే కానీ, ఎన్ఆర్ఇజెస్ ఫీల్డ్ అసిస్టెంట్లే కానీ, ఎవరైనా కానీ చెప్పంటున్నా, దుర్గారికి దయగుడితే ఏమైనా కల్పించాలని లేకుండా నేను చెప్పంటున్నా. ఆనశా హుకుమ చెల్లే సార్, రాజుల కాలం ఎందుకంటే ఎట్టుండో అట్లా వస్తుంది రాజ్యం చెప్పంటుండే. రాజుల కాలం నిట్టడుతుండే రాజ్యం, ఇంకో అట్ట నడవాలని తలుపు ఆయన కళ్ళ కనబడుతుంది కావచ్చు, రాచరిక పాలన ఇట్టుంటుంది అనేది రాత్రి నిధుల కనబడుతుంది కావచ్చు. నిర్ణయం తీసుకోవడం నా విచక్షణ, నా విద్యత, నా విజ్ఞతను ప్రభావితం చేసే ఒక అధికారము మీకు ఎవరికి లేదు. మరి అదే విధంగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఉంటుండేనానే నీ లెక్క ప్రకారంగా. ఆర్టీసీ కార్మికుల సంఘాలను రద్దు చేసేటువంటి ఒక ఆలోచన ఎట్టు వచ్చింది అని ఉద్దేశం. ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నదే, ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నది ఇవాళ, టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి ఇవాళ చెప్పంటున్నాను, టీచర్ యూనియన్స్ ఉన్నాయి, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇవాళ, ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతే ఉన్నదో, ఉపాధ్యాయులకైతే ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఉందని చెప్పంటున్నాను, పెద్దల సభలో ఏదైతే ఉందో మీరు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వానికి నివేదించడానికి, వాళ్ళ యొక్క హక్కుల సాధన కొరకు ఏదైతే ఉందో పోరాటం చేయడానికి వాళ్ళకు పెద్దల